హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు లక్కీ మీడియా. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా రావాలి అని అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, బిగ్ బాస్ హోస్ట్ మీద ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్కు ఈరోజు ఇద్దరు మాస్ సెలబ్రిటీస్ వచ్చారు. స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవేంద్ర లారెన్స్ అండ్ డైరెక్టర్ టర్న్ యాక్టర్ ఎస్ జే సూర్య, ఈ ఇద్దరు ఈరోజు బిగ్ బాస్ స్టేజ్పై నాగ్తో కలిసి ఫుల్ ఖుషి చేశారు. జిగట్ తండ్ర డబుల్ ఎక్స్ మూవీ ప్రమోషనల్లో భాగంగా బిగ్ బాస్లో నాగ్తో కలిసి రచ్చ చేశారు. ఎయి మల అంటూ బిగ్ బాస్ స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చిన లారెన్స్ హోస్ట్ నాగ్తో కూడా మాస్ స్టెప్లు వేయించాడు. మరోవైపు సూర్య కూడా తన మార్క్ డైలాగులతో స్టేజ్ను బ్లాస్ట్ చేశారు. లారెన్స్ ఎస్జే సూర్యలను స్టేజ్ పైనే ఉంచి హౌస్మెంట్స్కు హుక్ స్టెప్ను గెస్ చేయమని ఒక ఫన్నీ గేమ్ ఇచ్చాడు నాగ్. ఇందులో భాగంగా లారెన్స్ కొరియోగ్రాఫ్ చేసిన సూపర్ హిట్ సాంగ్ను ప్లే చేశారు. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా మూవీలోని దాయి దాయి దామ్మ సాంగ్ను ప్లే చేశారు. ఈ సాంగ్ ప్లే అవ్వగానే కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇక ఈ హిట్ సాంగ్కు హుక్ స్టెప్ వేసి ఇరగదీశాడు మనోడు. చిరు వేసినట్లే అదే ఈస్తో డాన్స్ చేశాడు ప్రశాంత్. కాకపోతే ఆ పాటలో చిరంజీవి కింద నుంచి వీణ వాయిస్తే ప్రశాంత్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ హుక్ స్టెప్ వేశాడు. ఆ విషయాన్ని లారెన్స్ చెప్పడంతో హౌస్మెంట్స్ అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇక ఆ తర్వాత హిట్లర్ మూవీలో హబిబ్బీ హబిబ్బీ సాంగ్ను గౌతమ్ బాగానే గెస్ చేశాడు. కాకపోతే హుక్ స్టెప్ను మాత్రం డాన్స్ చేసి చూపించలేకపోయాడు. కానీ ఆ సాంగ్కు అమరి ఇరగదీసి సూపర్ అనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆంధ్ర వల్ల టైటిల్ సాంగ్కు ఎన్టీఆర్ హుక్ స్టెప్ కాకుండా తేజ తన సొంత స్టెప్లు వేసి నవ్వించాడు. మొత్తానికి ఈ వారం సండే ఫండే చేశారు లారెన్స్ సూర్య. మరి ఈ హుక్ స్టెప్స్లో ఎవరి స్టెప్లు మీకు నచ్చిందో మాకు కామెంట్ చేయండి. అన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.